వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుని ఎంతో మంది రోడ్డున పడ్డారు జైళ్ళ పాలయ్యారు అయినా డబ్బు కోసం పదవి కోసం కక్కుర్తి పడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడంతో జగన్ అవినాష్ రెడ్డి అతనిపై కక్ష గట్టారు ఇప్పుడు దస్తగిరి ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి పరిటాల రవి హత్య కేసులో నిందితులందర్నీ చంపేశారు వివేక కేసులో కూడా ఇప్పటికే ముగ్గురు పోయారు దస్తగిరి ప్రాణభీతితో అల్లాడుతున్నారు మీడియా ముందు వేడుకుంటున్నారు నాకు ఏదైనా జరిగితే జగన్ అవినాష్ రెడ్డిదే బాధ్యత అని చెబుతున్నారు వాళ్ళ బాధ్యత అని తెలిసినా ఈ దేశంలో కోర్టులు ఏమీ చేయలేవు ఎక్కడో ఒకరు అరా తప్పితే చాలా మంది రక్తపు మరకలు తుడిస్తే ఏమవుతుంది అనే విధంగానే వ్యవహరిస్తున్నారు కింది కోర్టులోనే కాదు సాక్షాత్తు సుప్రీం కోర్టులో కూడా పలు సందర్భాల్లో న్యాయాన్ని రక్షించడానికి వెనుకంజ వేస్తోంది అనే విమర్శలు సామాన్యుల దగ్గర నుండి వస్తున్నాయి కొన్నిసార్లు కేసులను కోల్డ్ స్టోరేజ్ లోకి చేరుస్తున్నారు మరికొన్నిసార్లు అధికార పక్షం ఎలా కోరితే అలా వ్యవహరిస్తోంది 2024 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారతాయని ఆశించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు ప్రస్తుతం దస్తగిరితో పాటు ఆయన కుటుంబంలోని అందరి మీద కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు అంటే ఓ పట్టన్న దస్తగిరి బెయిల్ రాదు జైల్లో ఆయనకు ఏమీ జరగకూడదని కోరుకోవడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు దస్తగిరికి ఏదైనా జరిగితే వివేక కేసులో చరిత్ర ఎరగని సంచలనంగా మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు అప్రూవర్ గా మారి అన్ని నిజాలు చెప్పినందుకు ఎప్పుడు దొరుకుతాడని చూసి ఇరికించారు అని మెజారిటీ ప్రజలు అంటున్న మాట రాయలసీమలో బడుగు బలహీన వర్గాల వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వైఎస్ ఫ్యామిలీ చెప్పిందల్లా గుడ్డిగా నమ్మితే నిండా మునుగుతామని రాజశేఖర్ రెడ్డి గాని జగన్ గాని వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు రాయలసీమకు చేసిందేమిటో చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడి గనులకు ఇతర వనరులను దోపిడీ చేశారు ఆ సంపదను బెంగళూరుకు హైదరాబాద్ కు తరలించారు ఒక్కో ఎమ్మెల్యే కనీసం 100 కోట్ల పైనే దోపిడీ చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇంధనం ఇక్కడి నుంచే వెళ్తుందనే ఆరోపణలు ఉన్నాయి దోచుకున్న సొమ్మును అయినా రాయలసీమలోనే పెట్టి ఏవైనా ఇండస్ట్రీలు కట్టి ఉంటే ప్రజలకు ఉపాధి లభించేది అలా కూడా చేయడం లేదు పైగా చిత్తూరు జిల్లా నుంచి అమర రాజాను అనంతపురం జిల్లా నుంచి జాకీ పరిశ్రమను గెంటేశారు రాయలసీమ ప్రజలు ఎవరినో నిందించడం మాని ఆత్మవిమర్శన చేసుకోవాలి ప్రాక్టికల్ గా ఆలోచించకుండా చరిత్రను చదువుకోకుండా ఎవరినో తిడుతూ కూర్చుంటే చివరకు వలసలు పోవడం గతి అవుతుందని హెచ్చరిస్తున్నారు రాజకీయ నిపుణులు రాబోయే 6 నెలలు ఆంధ్రుల చరిత్రలో అత్యంత కీలక 2019లో మొదలైన విధ్వంస పాలనకు చర్మగీతం పాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది ఇంత విధ్వంసం జరిగినా భవిష్యత్తుకు ఆశాకిరణంగా చంద్రబాబు నాయకత్వం 5 కోట్ల ఆంధ్రులకు ఉన్న అద్భుత వరం ఢిల్లీ దొరలు చంద్రబాబుపై కిరాతకంగా వ్యవహరించడానికి కారణం ఆయన నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పడుతుందనే భయం ఆంధ్రులు సిరి సంపదలతో అలరారుతారని ఇతర రాష్ట్రాలను దాటుకుని ఆంధ్ర ముందుకెళ్తుందనే అసూయ చంద్రబాబు అరెస్టు బెయిల్ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు గమనిస్తే బీజేపీకి తెలుగుదేశం పార్టీతో ఎలా వ్యవహరించాలనే ప్రశ్న తలనొప్పిగా మారిందని అనడంలో అతిశయోక్తి లేదు 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ దేశంలో తిరుగులేని శక్తిగా ఉండేది ప్రతిపక్షమైన జనతా పార్టీ అంత కలహాల నుంచి తేరుకోలేదు కొత్తగా పుట్టిన బీజేపీ శైశవ దశలో ఉంది అటువంటి పరిస్థితుల్లో రమాల్ భాస్కర్ రావుల కుతంత్రాలతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చడంతో ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పోరాడడానికి అవకాశం దొరికింది నాడు ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపడం ఉత్తేజం చేసింది ఆ ఉదాంతమే రామారావు నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావానికి దేశంలో కాంగ్రెస్ ఇతర బీజేపీతర పార్టీలు కీలక పాత్ర పోషించడానికి కారణమైంది తెలుగుదేశం పార్టీ బలం గుర్తించిన వాజ్పేయి చంద్రబాబుతో సఖ్యతగా వ్యవహరించారు నాటి ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్లు సవ్యంగా పాలన జరగడానికి చంద్రబాబు సహకారం ముఖ్య కారణం 2004 దాకా 5 ఏళ్ల పాలనలో జరిగిన మంచి పనుల వల్లే 2014లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడానికి కారణమైంది కానీ గతం మరిచిన మోదీషాలు ఒంటిడ్ల పోకడలు సర్వదా మా దీనంలో ఉండాలి మాకు మిత్రులు అవసరం లేదు ఉన్న మిత్రపక్షాల వారు పీల్చి పిప్పి చేస్తామనే ధోరణితో గత 9 ఏళ్లుగా వ్యవహరిస్తున్నారు పంజాబ్ లో అకాలీ దళ్ తో వైరం ఆమ్ ఆద్మీ పార్టీకి వరమైంది కర్ణాటకలో మేము తోపులమంటూ నేలను కరుచుకున్నారు
తెలంగాణలో ఇదిగో అధికారం మాదేని మొన్నటి దాకా హంగామా చేసి ఇప్పుడు అడ్రస్ లేని స్థితికి రాబోతున్నారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల ముందుకు రాలేక పవన్ కళ్యాణ్ ముందు ఉంచి బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే బీజేపీకి వ్యవస్థల అందలేకపోతే ప్రాంతీయ పార్టీగా మారుతుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు దూరమై ఆశలు వదులుకుని బీఆర్ఎస్ ను భుజాన మోసే స్థాయికి బీజేపీ దిగజారింది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబుతో సఖ్యతగా మెలిగిని ఉంటే బీజేపీ కర్ణాటకలో గెలిచే పరిస్థితి ఉండేది. ఈ పార్టీకి తెలంగాణలో అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉండేది. అటువంటి పార్టీ నేడు 5 స్థానాలు గెలిస్తే గొప్ప అనే దీని స్థితికి దిగజారింది. మోడీశాల వ్యక్తిగత కక్ష కార్పణ్యాలు కాషాయ దళంలో దోపిడీ కాంక్ష బీజేపీ మహావృక్షాన్ని కూల్చివేయబోతున్నాయి. చంద్రబాబుతో వైరం బీజేపీకి రాబోయే 6 నెలలు చెమటలు పట్టించబోతోంది. దేశ చరిత్రను మార్చే సువర్ణపాసం ఆంధ్రులకు దక్కింది. తెలంగాణలో ఆంధ్ర మూలాలున్న ఓటర్లు బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ కొట్టాలి. తర్వాత 2024 రాష్ట్ర శాసనసభ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బహిరంగ రహస్య మిత్రపక్షాలను మట్టి కరిపించాలి.